గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొనికేని కృష్ణ డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర రుద్రంగికి చేరుకుంది. ఈ పాదయాత్రకి మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఇందిరా చౌక్, హనుమాన్ టెంపుల్, అంబేద్కర్ విగ్రహం మీదుగా జీడబ్ల్యూఎస్సీ మండల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమం కోసం 500 కోట్ల బడ్జెట్ కేటాయించి ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలని, విదేశీ ఎంబాసీలలో తెలంగాణ అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎస్సీ మండల శాఖ అధ్యక్షుడు అంజయ్య, శ్రీరామ్ చినభూమయ్య, మహేష్ శ్యామ్, సందీప్ ధర్నారెడ్డి, గణేష్, బొల్లి దేవేందర్, మరిగడ్డ సతీష్, జలంధర్, జీడబ్ల్యూఎస్సీ సభ్యులు, గల్ఫ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ చెట్ల కిందనో రోళ్ల మీదనో పడుకొని వందలాది బిడ్డలు ఇప్పటికీ కూడా దుబాయ్ లాంటి దేశాల్లో, సౌదీ లాంటి దేశాల్లో నివసిస్తున్నారు. కనీసం ఒక పూట తినలేని బిడ్డలు కూడా ఇప్పటి వరకు ఉన్నారు. వాళ్ళు ఏదైనా సమస్య వచ్చి చెప్పుకుందామని నిబ్బైపోతే వీరికి వీరికి ఇందిరాదా, వీరికి తెలుగు రాదా. ఇవన్నీ సమస్యలు మన అందరం చూసిన వాళ్ళమే దుబాయ్ లో ఉండలం. ఇవన్నీ సమస్యలు తీరాలా, మనకు కూడా తెలంగాణ అధికారులు తెలుగు అధికారులు ఎంబైసీలలో నియమించాలా.